हेलो फ्रेंड्स अंदर एला नीसम टेस्ट टेस्ट ब्रेकफास्ट ऐटम अच्छे चूप्चे अदो का कड़प स्टाइल कारम दोश चाला टेस्ट उदी मरी प्रासेसो चूसा दाक मुंका चानेल की सब्सक्रैब् चुस्कते वब्सक्रैब् चुस्को पक्ने बेल गंट उ दाँ क्ली मरी कारम दोशे फस्टे मन कारम चटनी अच्छे रेडी चुस्काली कदमी आ कारम चटनी रेडी चुस्कान फस्ट एंडमिर्ची एंडमिर्ची एंकंटे चटनी अने स्पाइसी उ मन की कारम दोश अने टेस्ट उ अंड अलागे कलुपी लेते साल्टा ओके नेक्स्ट आनियन इलाप सैजुग कटे पे मूडने कल मन मिक् वेसी वाटर वेयक असल वाटर वेयक మనం చట్నీ అనేది రెడీ చేసుకోవాలి మీకు ఇంకా ఇంట్లో రోల్ అవైలబుల్ గా ఉంటే రోట్లో వేసి రుబ్బుకోండి కారం అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ 3 ఇంగ్రీడియన్స్ వేసి చట్నీ అనేది రెడీ చేసి పెట్టుకొని ఉండాలి నెక్స్ట్ మనము దోశ వేసేసుకుందాం దోశ వేసుకున్న తర్వాత వన్ సైడ్ కాలుతుంది కదండి కాలిన తర్వాత ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుంటాం కదా ఇలాగా ఇలా టర్న్ చేసుకున్నాక సెకండ్ సైడ్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువ సేపు కాలనివ్వకూడదండి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా పెట్టేసి వెంటనే టర్న్ చేసేసేయండి సరిపోతుంది దోశ అనేది సెకండ్ వైపు కూడా కాలిన తర్వాత రొటేట్ చేసుకుంటాం కదా రొటేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కారం చట్నీ ఉంది కదండి ఆ కారం చట్నీ అనేది దోశ మీద వేసి ఇలా థిక్ గా ఒక లేయర్ లాగా అప్లై చేయండి నెక్స్ట్ పుట్నాల పప్పులు ఉంటాయి కదండి పుట్నాల పప్పులు మిక్సీ జార్ లో వేసి జస్ట్ ఓన్లీ ప్లెయిన్ పుట్నాల పప్పులు మాత్రమే పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఆ పౌడర్ ని పైన ఇలా చల్లుకోవాలి కారం అప్లై చేసిన తర్వాత ఇలా లైట్ గా చల్లుకొని తర్వాత దోశపైన మళ్ళీ ఒకసారి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి లేకపోతే దోశ అనేది తినడానికి టేస్టీగా ఉండదు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కారం దోశకి చూసారా ఇలా మళ్ళీ పైన కూడా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చాలి అప్పుడే మనము లోపల కారం అప్లై చేసాం కదండి ఆ కారం అనేది బాగా లోపల ఉడికిపోయి టేస్ట్ అనేది వస్తుంది బాగా ఇలా రెడీ అయిన కారం దోశని బొంబాయి చట్నీ కాంబినేషన్ లో లేదా పల్లి చట్నీ కాంబినేషన్ లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ కారం దోశని ట్రై చేయండి అండ్ ఈ కారం దోశ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బై ఫ్రెండ్స్